అభిమానమా సరే సరే ఈ రెండు సమ చెప్తా ఇవాళ కొంచెం వేరే ఫోటో ఉండారు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ శ్రీ విష్ణన్న కంటెంట్ హీరో ఈ సినిమా విత్ కమర్షియల్ జై ఎన్టీఆర్ లవ్ సినిమాలు ఎమోషన్ అంటే ఎంతమందికి ఇష్టం చేయొద్దండి కమర్షియల్ మూవీస్ అంటే ఎంతమందికి ఇష్టం కామెడీ మూవీస్ అంటే ఎంతమందికి ఇష్టం కంటెంట్ ఉన్న మూవీస్ అంటే ఎంతమందికి ఇష్టం అన్ని మూవీస్ కలిపి మిక్సీ లేసి అరగంట తర్వాత తిత్తే అర్చున పాల్గొన ఓకే మీ అందరికీ నెక్స్ట్ మన ప్రభాస్ గారు బాహుబలికి బెస్ట్ ఫ్రెండ్ అనిపించే కట్అవుట్ మనకి మన రాజావారు రాణివారు చౌదరి వస్తున్నాడు మీ ముందుకి చౌదరి మైకే ఉండే చౌదరి ఎవరు ఇక్కడ లోకల్ టాలెంట్ అంటే యాంకరింగ్ ఎవరెవరు కొడతారు అంటారు అండి నేను నెక్స్ట్ వస్తాను యాంకరింగ్ చేస్తాను నేను ఒక్కనే అర్జున పేరుతో ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎవరు లేరా పవన్ కళ్యాణ్ పేరుతో ఎంతమంది ఉన్నారు జయ ఎన్టీఆర్
నిజంగానే మరి మా యాదవ్ ఏం వచ్చిందమ్మ జబ్బు పాస్ అవ్వాలి కదా మీ గర్ల్ ఫ్రెండ్ ఆదిత్య కాలేజీ పొరుగు తీసి అతను డ్యాన్స్ చేయదంటారు చౌకీర్తో ఇప్పుడు మహేష్ అన్న శ్రావణితో డ్యాన్స్ చేస్తాడు సరే పాట పెట్టండి డ్యాన్స్ చేస్తాడు అజ్ర పాల్గొన స్వామి హలో అరే తమ్ముళ్ళు గోదావరి వాళ్ళే చందమామ అనే పాటకి ఎవరైతే డ్యాన్స్ చేస్తారో వాళ్ళకి విష్ణు గారితో సెల్ఫీ హీరోయిన్ తో వీడియో కాల్ ఏంట్రా వీడియో ఒరే నేను ఏదో చేయండి వీడు క్లోజుల కోసం నాతో బాగా క్లోజ్ అవుతున్నాడు రెండు క్లోజ్లు ఏంటి పడి ఉంటాయి కొంచెం అనంత శ్రీరామ్ గారిలో ఉన్నాడు లిరిక్స్ బాగా రాస్తాడే వీడు ఎవరైనా అమ్మాయిలు డ్యాన్స్ చేస్తారా గోదావరి వాళ్ళు చందమామ డ్యాన్స్ చేస్తావా సైలెంట్ గా ఉండండి మన అర్జున పాల్గొన్న డైరెక్టర్ గారు కాల్ చేస్తారు మాట్లాడతారు ఇంతకు ముందు జోహర్ అని వెబ్ ఫిల్ వచ్చింది సహాలో ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు మనకు అర్జున పాల్గొన్న వస్తుంది నెక్స్ట్ అని మాట్లాడతారు నెక్స్ట్ డైరెక్టర్ గారు హీరో మాట్లాడతాడు అయ్యా బాబు నువ్వు తెల్లారి గట్ల నుంచి అంటే ఆ హీరో హీరో అని డైరెక్టర్ గారు మాట్లాడే హీరో గారు మాట్లాడతారు హీరో గారు చెప్పలేవు తర్వాత మాట్లాడతారు హీరోయిన్ లేదు కాలేదు ఆదిత్య కాలేజ్ హలో ఆదిత్య సో ఈ కాలేజ్కి నాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం షూటింగ్ ఇక్కడే జరిగింది సో నేను ఈ ఆదిత్య కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ చాలా రుణపడి ఉంటాను ముఖ్యంగా సతీష్ రెడ్డి గారికి
సో ఆదిత్య అంటే ఒక తెలియని వైబ్రేషన్ ఎందుకో చెప్పాలి ఇక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగుంటారని బైక్ టాక్ అబ్బాయిల అసలు ఎనర్జీ ఉండో నీరసం కాలని టాక్ అది నిజమేనేమో అనిపిస్తుంది మరి చూస్తుంటే అబ్బాయిల్లో జోష్ అయితే కనబడలేదు కానీ అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తున్నారు ఒక్క అబ్బాయి ఒక్క మగాడు స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తాడో చూస్తే ఎవ్వరు ముగ్గురేనా సో ఈ డిసెంబర్ 31న అర్జున ఫాల్గుణ మీ అభిమాన థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది సో తప్పకుండా అందరూ ఈ సినిమా చూసి మీరు మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో ఈ సినిమాకి వెళ్తారని కోరుకుంటున్నాను ప్రతి కాలేజ్ లో ఒక బ్యాచ్ ఉంటుంది అలాగే ప్రతి ఊర్లో కూడా బ్యాచ్ ఉంటుంది అలా ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఫ్రెండ్ ని కాపాడడం కోసం ఏం చేశారు అన్నది మా సినిమా నాకు తెలిసి కాలేజ్ లో ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ బ్యాచ్ నుండి ఉంటాయి ఉన్నారా లేరా బ్యాచ్ ఒక్కొక్క ఫ్రెండ్స్ బ్యాచ్ కి ఒక్కొక్క పేరు ఉంటుంది ఉందా మీ బ్యాచ్ పేరు చెప్పైతే అలా అయితే స్టార్ బ్యాచ్ బ్యాక్లాగ్ బ్యాచ్ బ్యాక్లాగ్ బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏరియాస్ క్లియర్ అయిపోయా నాకు అవలేదు ఇప్పటికీ నేను M2 రాస్తూనే ఉన్నాను ఆ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై బాలయ్య జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై మెగాస్టార్ మనకి అందరు హీరోలు కావాలి ఇండస్ట్రీ అంటే అందరూ కలిసి మెలిసి ఉండే ఇండస్ట్రీ ఇది జై మహేష్ బాబు సో మీరు సైలెంట్ గా ఉంటే నెక్స్ట్ హీరో గారు మాట్లాడతారు మేరకు కాపాడేవా రాపాడేవా మీరు కలిసాం ఆదిత్య కాలేజ్ కి మేము ఈ రోజు ఇలా రావడం చాలా 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 హ్యాపీగా ఉంది మీ ఎనర్జీ చూస్తుంటే ఇమీడియట్ వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎందుకంటే భయం వస్తుంది వినిపించలేదు హలో హలో ఈ 31st ఏంటి సరే 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 భయ ఒక్క నిమిషం అందరూ సైలెన్స్ ప్లీజ్ అందరూ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి ఎగ్జామ్స్ బాగా రాయండి సెలవులు బాగా ఎంజాయ్ చేయండి పొంగల్ హాలిడేస్ పొంగల్ అనే